నమస్కారం, వెల్కమ్ టు మన దీపు కిచెన్. ఈరోజు చికెన్ పులుసు ఎలా చేయాలో చూద్దాం. నాటుకోడి పులుసు అయితే చాలా బాగుంటుంది, అలాగే సిటీ లైఫ్లో అది కష్టంగా ఉంది కాబట్టి నాటుకోడి దొరకడం. నేను ఇక్కడ బాయిలర్ కోడి తీసుకుంటున్నాను. ఈరోజు బాయిలర్ కోడి పులుసు ఎలా చేయాలో చూద్దాం. దానికోసం కావలసిన పదార్థాలు, 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ 1/2 కేజీ చికెన్ని చిటికెడు పసుపు వేసి వాటర్తో కడిగి పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. కర్రీకి సరిపడా ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్. ఆనియన్ని డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ పేస్ట్ చేసుకుని ఉంటే గ్రేవీ చాలా బాగుంటుంది. కొద్దిగా గరం మసాలా, రుచికి సరిపడా కారం, కొద్దిగా తరిగిన కొత్తిమీర పుదీనా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని దానిపైన బ్యాండీ పెట్టుకొని అది వేడిన తర్వాత ఆయిల్ వేద్దాం. ఇలా ఆయిల్ కొంచెం వేడిన తర్వాత దీనిలో ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. ఆనియన్ పేస్ట్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా మనం చేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా ఆనియన్ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత దానిలో గరం మసాలా వేసుకుందాం. దీనిలో ధనియాల పొడి, చెక్క, లవంగాలు, యాలకులు కలిపి పొడి చేసుకున్నాను. కొద్దిగా పసుపు, స్పెషల్గా చికెన్ పులుసు రాగి ముద్దలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మసాలా మొత్తం బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత దానిలో చికెన్ ముక్కలు వేసుకుందాం. చికెన్ కడిగి పెట్టుకున్నాం కాబట్టి దాంట్లో వాటర్ కంటెంట్ అనేది రాకుండా మనం పీసెస్ తీసి దాంట్లో వేసుకుందాం. ఇలా వాటర్ కంటెంట్ గిన్నెలో ఉండిపోయే విధంగా చూసుకొని చికెన్ని వేసుకుందాం. ఇలా ముక్కల్ని పైకి కిందికి కలుపుకొని మనం మూత పెట్టుకుందాం. చూసారు కదా మన గ్రేవీ చికెన్ పీసెస్కి ఎలా పట్టిందో. ఇలా అయిన తర్వాత మనం కొంచెంసేపు మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో కుక్ అవుతుంది. రెండు నిమిషాలు ఇలా సిమ్లో ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుదాం. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలో ఉప్పు కారం వేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, ఇక నేను 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. కారం, కొత్తిమీర పుదీనా, వేసుకొని ఒకసారి కలుపుకుందాం.
ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుదాం. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూసారుగా ఆయిల్ ఇలా పైకి వచ్చి గ్రేవీ గ్రేవీగా అయింది. అంటే మన చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయినట్లే. మనకి చికెన్ సూప్గా కాకుండా గ్రేవీ సరిపోతుంది అనుకుంటే ఇక్కడితో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ని తీసుకోవచ్చు. మనం ఇప్పుడు గ్రేవీ చేయడం కాదు పులుసు చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసి మనం పులుసు చేసుకుందాం. ఇందాక మనం ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్సీ జార్లోనే వాటర్ పోసి ఆ వాటర్ని యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు మనకి ఎంత పులుసు కావాలి అనుకుంటే అంత సరిపోయినట్లుగా వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మనకు కావాలంటే ఇంకా కొన్ని వాటర్ అయినా పోసుకోవచ్చు. ఇలా వాటర్ పోసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలిపి చూసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మన చికెన్ పులుసు రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా ఈ విధంగా మన చికెన్ పులుసు రెడీ అయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.